మనస్సు చేత జ్ఞానేంద్రియాలను నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా అసంగంగా కర్మయోగాన్ని ఆచరించాలి. అలా కర్మలు గనక చేసినట్లయితే బంధం కాకుండా ఉంటాయి అని భగవానుడు చెప్పడంతో అర్జునుడిలో ఒక సందేహం కలిగింది. సరే, నీవు చెప్పినట్టుగా నిష్కామంగా సంఘభావం లేకుండా కర్మలు చేస్తూ ఉంటాం, అయినప్పటికీ అలవాటు కారణంగా అజాగ్రత్త వల్ల ఏదైనా పొరపాటు జరిగితే, చెప్పిన విధంగా కర్మలు గనక చేయలేకపోయినట్లయితే మరి ఎట్లాగా అనేటువంటి భావన అర్జునుడిలో గమనించినటువంటి భగవానుడు, దానికి కూడా ఉపాయం ఉందయ్యా అర్జున, యజ్ఞార్థంగా కర్మలు గనక చేసినట్లయితే నీకు ఇక ఏ దోషాలు కూడా రావు. మరి యజ్ఞార్థం అని అంటే ఏమిటి, యజ్ఞకర్మలు అంటే ఏమిటి అంటే, స్వార్థ బుద్ధి లేకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా త్యాగభావంతో లోకహితాన్ని కాంక్షిస్తూ భగవత్ ప్రీతికరంగా కర్మలు కనుక చేస్తున్నట్లయితే అవి యజ్ఞకర్మలు అవుతాయి. ఆ యజ్ఞకర్మల్ని కూడా అసంగంగా చేయాలి. అంటే చేస్తున్నది నేను అని కానీ, ఇందులో వచ్చేటువంటి ఫలితం నాకు అని కానీ, ఈ రెండూ లేకుండా ఈ కర్మలు గనక ఆచరించినట్లయితే అవి బంధం కాకుండా ఉంటవి అని భగవానుడు తెలియజేయటం జరిగింది. అంటే నిమిత్తమాత్రుడిగా కర్మలు చేయాలి. భగవంతుడేమో సూత్రధారి, నేనేమో పాత్రధారిని అనేటువంటి భావనతో కర్మలు చేయాలి అని భగవానుడు నిశ్చయించి చెప్పాడు. అయితే అసలు యజ్ఞభావన అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? యజ్ఞార్థం కర్మలు చేయమంటున్నారు, యజ్ఞకర్మలు చేయమంటున్నారు, అసలు యజ్ఞభావన అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అయ్యా ఇది సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గర నుంచే వచ్చింది. ఎందుకనంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ముందు, ఈ జగత్తును సృష్టించడానికి ముందు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఈ జగత్తుని సృష్టిస్తూ ఇందులో అనేకమైనటువంటి జీవరాశుల్ని ప్రాణుల్ని సృష్టిస్తూ అవి తరించడానికి వీలుగా ఈ యజ్ఞ భావాన్ని కూడా సృష్టించడం జరిగింది. అలా సృష్టించి ఈ యజ్ఞకర్మల ద్వారా మీరు వృద్ధి చెందండి, ఈ యజ్ఞకర్మలే మీరు కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి కామధేనువు లాంటిది అని బ్రహ్మదేవుడు ఈ ప్రాణికోటికి చెప్పడం జరిగింది. మరి భగవంతుని యొక్క ఆదేశాన్ని పాటిస్తున్నారా అంటే, మానవులు తప్ప మిగిలినటువంటి వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, చెట్లు చేమలు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాయి. కానీ మానవులు మాత్రం వాళ్ళ యొక్క బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం వల్ల, ఇలా యజ్ఞకర్మలు చేస్తే మాకేం ప్రయోజనం అనేటువంటి భావనతో దీన్ని చెయ్యకుండా ఉంటున్నారు. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు కొందరు చేస్తూనే ఉన్నారు. అలాగే ప్రకృతి శక్తులు కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటివి కూడా చేస్తున్నాయి గనక, వాటిని చూచైనా సరే మానవుడు భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే అందుకోసం ఏం చేయాలి మానవుడు? ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా తన యొక్క జన్మని సార్థకం చేసుకోవాలి అని అంటే, పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవాలి అని అంటే, ముందుగా ఈ ఆరాధన, ఈ దేవతారాధన చేయాలి. అంటే దేవతల్ని, గురువుల్ని,
పితరుల్ని అతిథుల్ని వేళని ఆరాధించాలి, పూజించాలి, వాళ్ళని తృప్తిపరచాలి. అప్పుడే వాళ్ళకి కలగవలసినటువంటి ప్రయోజనం, పరమ ప్రయోజనం, పరమ శ్రేయస్సు కలుగుతుంది. కానీ మోక్షమేమో కావాలి, ఇవి మాత్రం నేను చేయను అని అంటే మాత్రం కుదరదు. కాబట్టి మోక్షాన్ని ఆశించేటువంటి వాళ్ళు, పరమ శ్రేయస్సుని కోరుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ దేవతారాధన, అంటే మనకి అన్నింటినీ ఇచ్చేటువంటి దేవతలు, అలాగనే పితృదేవతలు, అలాగనే గురుదేవుళ్ళు, అలాగనే అతిథి దేవుళ్ళు, వీళ్ళందరినీ కూడా పూజించాలి, అర్చించాలి, ఆరాధించాలి. అప్పుడే వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది అని భగవానుడు తెలియజేయటం జరిగింది. అయితే ఆ శ్రేయస్సు ఎలా కలుగుతుంది? బ్రహ్మదేవుని యొక్క ఆదేశం ఏమిటి? ఏ రకంగా మీరు చేసినట్లయితే ఈ శ్రేయస్సు మీకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి 11వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 11వ శ్లోకాన్ని చూడండి. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వహా పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యథా. దేవాన్, దేవతల్ని అనేన భావయత, దేవతల్ని అనేన దీనితో, దేనితో? ఈ యజ్ఞ భావనతోటి, ఈ యజ్ఞ కర్మలతోటి భావయత ఆరాధించండి. అలా గనక మీరు దేవతల్ని గనక ఆరాధించినట్లయితే, దేవతలు అంటే ఇందాక చెప్పుకున్నాం మనకి అన్నీ ఇచ్చేటువంటి దేవతలు దేవతలే, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువులు దేవతలే, శరీరాన్ని ఇచ్చినటువంటి పితరులు కూడా పితృదేవతలే, అలాగే అతిథులు కూడా దేవతలే. అందుకని అతిథి దేవోభవ అంటారు. కాబట్టి ఇలా దేవతల్ని గనక యజ్ఞకర్మల ద్వారా, త్యాగపూరితమైనటువంటి కర్మల ద్వారా ఆరాధించినట్లయితే, తే దేవా, ఆ దేవతలు వహా, మిమ్మల్ని భావయంతు అనుగ్రహిస్తారు. దేవతల్ని మీరు ఆరాధిస్తే దేవతలు మీకు అనుగ్రహాన్ని, మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. పరస్పరం భావయంతః, ఇలా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఈ పరస్పర భావంతో పరం శ్రేయః, పరమమైనటువంటి శ్రేయస్సుని, పరమమైనటువంటి మేలుని, అంటే మోక్షాన్ని అవాప్స్యథ పొందుతారు అన్నారు. అంటే యజ్ఞకర్మల చేత దేవతల్ని తృప్తిపరచండి, ఆ దేవతలేమో మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇలా పరస్పరం మీరేమో వాళ్ళని ఆరాధించడం, వాళ్ళేమో మీకు కావలసినవి ఇవ్వటం అనేటువంటి దాని ద్వారా మీరు పరమశ్రేయస్సుని పొందుతారు అని చెప్తున్నారు. అంటే పరమశ్రేయస్సుని పొందటం అని అంటే మోక్షాన్ని పొందటం అని. కాబట్టి మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కూడా సృష్టిస్తారు ఆ దేవతలు. అందుకని దేవతల యొక్క అనుగ్రహం మనకు కావాలి. దేవత అనుగ్రహం మనకు కావాలంటే దేవతల్ని ఆరాధించాలి, పూజించాలి, అర్చించాలి, త్యాగభావంతో సేవించాలి. ఇదే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇక దేవతల్ని యజ్ఞకర్మల ద్వారా ఆరాధించండి అని చెప్పారు. దేవతలంటే ఎవరు? దానాత్ దేవహ అన్నారు. ఇచ్చేటువంటి వాళ్ళందరూ దేవతలే. ఏమిస్తున్నారు దేవతలు మనకి? మనకు కావాల్సినటువంటి ఆహారం ప్రధానమైనటువంటిది. ఆ ఆహారాన్ని ఇచ్చేది భూదేవి. భూమిని భూదేవి అని అంటారు. అలాగే మనకు కావాల్సినటువంటి ప్రాణవాయువుని అందించేటువంటిది వాయువు.
అందుకని ఆయన వాయుదేవుడు అన్నారు. వాయువు అనకుండా వాయుదేవుడు, భూమి అనకుండా భూదేవి. అలాగే మనకు కావాల్సినటువంటి నీటిని అందించేటువంటి వాడు వరుణుడు, అందుకని ఆయన వరుణదేవుడు అన్నారు. మనకు కావాల్సినటువంటి వెలుగుని, మనకు కావాల్సినటువంటి శక్తిని అందించేటువంటి వాడు సూర్యుడు, అందుకని సూర్య భగవానుడు అన్నారు. ఈ ప్రకారంగా ఈ దేవతలందరూ కూడా మనకు కావాల్సినటువంటి వాటిని ఇచ్చేవాళ్ళు. అందుకనే దానాత్ దేవ అన్నారంటే వీళ్ళందరూ కూడా దేవతలు అని. ఇక మరి మోక్షాన్ని అందుకోవటమే పరమ లక్ష్యం అని అనుకున్నాం, పరమ శ్రేయస్సు అని అనుకున్నాం కదా. ఆ మోక్షాన్ని అందుకోవాలంటే మనకి ఆత్మజ్ఞానం కావాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి వాళ్ళు గురువులు, అందుకనే వాళ్ళు మేము గురుదేవులు అన్నారు. అదేవిధంగా మనం ఏ సాధన చేయాలన్నా, శాస్త్రాన్ని వినాలన్నా, విచారణ చేయాలన్నా, దేనికైనా సరే ఈ దేహం అనేటువంటిది ఒకటి ఉండాలి. ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు, పితృదేవులు అని అన్నారు వాళ్ళని. కాబట్టి వాళ్ళని ఆరాధించాలి. ఇక అతిథులు, అతిథి అని అంటే ఏదో మనకి చుట్టాలు పక్కాలు కాదు. అతిథులు అంటే తిథి లేకుండా వచ్చేవాడిని అతిథి అని అంటారు. అంటే మనకి చెప్పా పెట్టకుండా అప్పటికప్పుడు వచ్చేటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళని కూడా మనం తృప్తిపరచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే వాళ్ళని అతిథి దేవుళ్ళు అన్నారు. ఇలా వీళ్ళందరూ కూడా దేవతలు కనుక వీళ్ళందరినీ కూడా ఆరాధించాలి, పూజించాలి, వాళ్ళని తృప్తిపరచాలి. ఎట్లా అంటే యజ్ఞ భావనతో, అంటే త్యాగ భావనతో, అంటే మన యొక్క త్యాగంతో వాళ్ళని తృప్తిపరచాలి. వాళ్ళకి ఏం కావాలో దాన్ని ఇవ్వటానికి వెనకాడకుండా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇలా తృప్తిపరుస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం, తద్వారా పరమశ్రేయస్సు మోక్షము లభిస్తుంది. అలా కాకుండా ఇవ్వాల్సినటువంటి దేవతలకి మనం ఏమీ ఇవ్వకుండా, మనలో త్యాగబుద్ధి లేకుండా, మంది మనమే తినాలా, ఎవరికి ఏం పెట్టకూడదు అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో, అదిగో అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ముందు శ్లోకాల్లో చెప్తారు. అదిగో అటువంటి వాళ్ళకి ఏ శ్రేయస్సు లేదు, ఆ పరమ శ్రేయస్సు అసలే లేదు. ఇదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆదాన ప్రధానశాల అంటారు. ఎందుకు చెప్పుకుంటున్నామనంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత ఈ యజ్ఞభావాన్ని కూడా సృష్టి చేసి, అయ్యా యజ్ఞభావనతో దేవతల్ని ఆరాధించండి, వాళ్ళేమో మీకు కావలసిన వాటిని ఇస్తారు, మీకు శ్రేయస్సు కలుగుతుంది, ఇలా పరస్పరం గనక ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే మీకు నిజమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పారు. అంటే మనం ఏదో వాళ్ళకి చేస్తే వాళ్ళు ఏదో మనకి చేస్తారు. ఏదో అని అంటే వాళ్ళకి ఏదైనా హాని చేస్తే వాళ్ళు కూడా మనకు హాని చేస్తారు, వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు కూడా మనకి మేలే చేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా దేవతలు, దేవతలకు హాని చేయటం నీ వల్ల కాదు. అదేవిధంగా ఆ దేవతలు కూడా నీకు హాని చేయరు, ఎప్పుడు కూడా నీకు శ్రేయస్సునే కలిగిస్తూ ఉంటారు. అందుకనే ఈ లోకం అంతా కూడా ఒక ఆదాన ప్రధానశాల అని అంటారు. ఆదానం ప్రధానం, ఆదానం అంటే ఇవ్వటం, ప్రధానం అంటే పుచ్చుకోవటం. ఈ ప్రకారంగా ఆదాన ప్రధానశాల అన్నారు. అంటే ఇది సహకార సంస్థ. మనం కూడా ఇక్కడ సహకార సంస్థలు ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. అంటే 10 మంది కలిసి వీళ్ళు ఏదో ఒక పని చేస్తారు, దాని ఫలితం ఏదో వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది ఒక సహకార సంస్థ. ఎలాగా అని అంటే మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతిని చూడండి. ఒక చెట్టు మనకి ఫలాలను ఇస్తుంది, పుష్పాలను ఇస్తుంది, వంట చెరుకునిస్తుంది, నీడనిస్తుంది. ఇవన్నీ ఇవ్వటానికి
ఆ చెట్టు విత్తనం దగ్గర నుంచి విత్తనం నుంచి ఆ చెట్టు రావాలి. ఎలా వస్తుంది? మనం దానికి నీళ్లు పోయాలి. అంటే చెట్టుకు కనుక నీళ్లు పోసినట్లయితే ఆ చెట్టు మనకు కావాల్సిన వాటిని ఇస్తుంది. కాబట్టి దానికి ఇవ్వాల్సిన దాన్ని మనం ఇస్తే మనకి ఇవ్వాల్సిన దాన్ని అది ఇస్తుంది. ఎందుకు ఉదాహరణ చెప్పుకుంటున్నాం? దేవతలకి మనం చేసినటువంటిది ఏది కూడా వృధా కాదు. దేవతలకి మనం ఇచ్చినటువంటిది ఏది కూడా వృధా కాదు. దేవతల్ని మనం కనుక పూజిస్తే అది వృధా కాదు. దేవతల్ని మనం ఆరాధిస్తే వృధా కాదు. దానివల్ల మనకి అనంతమైనటువంటి ప్రయోజనం కలుగుద్ది. నువ్వేమో చెంబడి నీళ్లు పోస్తున్నావు మొక్కకి, ఆ మొక్క ఏమో పూలనిస్తుంది, పండ్లనిస్తుంది, నీడనిస్తుంది, గాలినిస్తుంది, ఇంకా పెద్దది కనుకైతే వంట చెరుకును కూడా ఇస్తుంది. ఈ ప్రకారంగా అన్ని రకాలుగా ప్రయోజనం కలుగుతుంది ఒక చెట్టు వల్ల. అదే ప్రకారంగా ఒక ఆవు గనక గడ్డి వేసినట్లయితే అది మనకి పాలనిస్తుంది. పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి, ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా ఇవే కాకుండా ఎన్నో రకాలైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆవు యొక్క పంచతం, ఆవు యొక్క పేడ, ఇవన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. నువ్వు చేయాల్సింది ఏమిటంటే దానికి కాస్త గడ్డి వేయటం. కాబట్టి నువ్వు కొద్దిగా కనుక చేసినట్లయితే నీకు అనంతమైనటువంటి ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి దేవతల్ని ఆరాధిస్తే వాళ్ళు మీకు అనుగ్రహం ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాటిని ఇస్తారు. వాళ్ళు కామధేనువు లాంటి వాళ్ళు అని భగవానుడు చెప్పడం జరిగింది. అలాగే సముద్రాన్ని చూడండి. సముద్రం ఏం చేస్తుంది? నీటిని ఆవిర్రూపంలో తీసుకొని మేఘాలకు ఇస్తుంది. మరి మేఘాలేమో ఆ నీటిని కొండల్లో కోనల్లో ఇచ్చేస్తూ ఉంది. వర్ష రూపంలో వచ్చేస్తూ ఉంది. మరి ఆ కొండలు కోనలు అవి ఏం చేస్తున్నాయి? ఆ నీటిని కాస్త నదులకు ఇస్తుంది. మరి నదులు ఏం చేస్తున్నాయి? చాలా దూరం ప్రవహించి చివరికి సముద్రానికి ఇస్తుంది. ఈ ప్రకారంగా ఈ ఇవ్వటం అనేటువంటిది మనకి ఈ ప్రకృతి శక్తులు మనకి నేర్పుతూ ఉన్నాయి. కనుక ఇచ్చే దాంట్లో ఎంత ఆనందం ఉందో, ఎంత ప్రయోజనం ఉందో తెలుసుకోండి అని మానవులకి హితబోధ చేస్తూ ఉన్నాయి ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా. కాబట్టే మనం దేవతల్ని తృప్తిపరచాలి. దేవతలేమో మనకి కావాల్సినటువంటి వాటిని, మన కోరిన కోరికల్ని తీరుస్తూ మనకి శ్రేయస్సుని కలిగిస్తూ ఉంటారు. దీన్నే పరస్పరం భావయంత అని ఇక్కడ చెప్పింది. పరస్పరం అని అంటే వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి ఈ ప్రకారంగా మేలును కలిగించుకుంటూ ఉండాలి. కాబట్టి మానవుల్లో కూడా ఈ రకమైనటువంటి సహకారం ఉండాలి. ఆ సహకారం ఉన్నప్పుడు అత్యంత ప్రయోజనం కలుగుతుంది. ఇలాంటి సహకారం కనుక లేకపోతే నా కోసం నేను తయారు చేసుకోవాలి తినాలి కానీ ఎవడికో పెడితే నాకేం వస్తుందండి, నాకు నష్టం వస్తుంది అని అనుకునేటువంటి వాడి యొక్క పరిస్థితి ఏమిటో ఇప్పుడు చెప్పకుండా తర్వాత శ్లోకాల్లో భగవానుడు చెప్పబోతా ఉన్నాడు. అదేమిటో మనం తర్వాత తెలుసుకుందాం. మరైతే నిజంగా ఇది ఒక ఆదాన ప్రధానశాల అని అనుకున్నాం. ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పాం. ఈ సహకరించుకోవటం మానవుల్లో చాలా గట్టిగా ఉండాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఒక ధర్మాత్ముడైనటువంటి వాడు సాధు సంతు పురుషులందరినీ కూడా పిలిచి ఒక పెద్ద అన్న సంతర్పణ చేస్తున్నాడు. చక్కగా అందరినీ కూడా కూర్చోబెట్టాడు, అరిటాకులు వేశాడు, రకరకాలైనటువంటి పిండి వంటల్ని వండించి చక్కగా అందులో వడ్డించడం జరిగింది. అన్ని రకాలు వడ్డించేశారు. అయితే తినబోయే ముందు భగవంతుడికి నివేదన చేయాలి, దానికోసం ఒక మంత్రం చదవాలి. అందుకోసం ఆయన చెప్పాడు, ఎవరు కూడా తినకండి, నేను మంత్రం చెప్పాలి. ఆ మంత్రాన్ని చెప్పిన తర్వాత, భగవంతుడికి నివేదన చేసిన తర్వాత అప్పుడు తినొచ్చు అని చెప్పాడు. అందరూ కూడా అన్ని రకాలైనటువంటి వడ్డించారు. ముక్కు పుటాలకు బాగా వాసన తగులుతూ ఉంది,
ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు తిందామా అనేటువంటి భావనలో ఉన్నారు అందరూ. అలాంటి స్థితిలో ఇదిగో మంత్రం చెప్తున్నారు, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి అని ఒక ఆయన చెప్పాడు. సరే ఈయన వచ్చి మంత్రాన్ని చెప్పాడు. సరే ఏమిటయ్యా ఈయన చెప్పినటువంటి గొప్ప మంత్రం అని అంటే, ఏమీ లేదు, ఎవరైనా సరే ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారా, దీనితో మీ తలకాయ పచ్చడి పచ్చడి చేస్తానని చెప్పి ఒక పచ్చడి బండ పట్టుకున్నాడు, రోకలి బండ ఒకటి పట్టుకున్నాడు. ఎవరైనా సరే ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే మీ తలకాయలు పగిలిపోతాయి అని చెప్పి ఈ రోకలి బండ ఒకటి భుజాన పెట్టుకొని నిలబడ్డాడు. ఇంకా ఎవరికి ధైర్యం ఉంటుంది, అవి తింటం ఎందుకు, వీడి చేత తనులు తింటం ఎందుకు అని అనుకొని ఎవరికి వాళ్ళే అలాగే కూర్చున్నారు. మరి ఈ మాత్రం దానికి ఎందుకు ఈయనంత ఖర్చు పెట్టుకొని ఇన్ని రకాలైనటువంటి పిండి వంటలతో భోజనం తయారు చేయించి చక్కగా వండించి వడ్డించి మరి ఎన్ని చేసిన తర్వాత ఈ మాట అంటున్నాడే అని అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. సరే అటువంటి స్థితిలో అందరూ కూడా అట్లా ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక బుద్ధిమంతుడైనటువంటి వాడు చెప్పాడు, అయ్యా మేము ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోము కానీ ఇతరులకి పెడతాం, మేము తినం ఇతరులకి తినిపిస్తాం అన్నాడు. ఆ ఉపాయంతో అందరు కూడా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకేమో వీళ్ళు పెడుతున్నారు, వీళ్ళకేమో వాళ్ళు పెడుతున్నారు, చక్కగా అందరు భోజనాలు పూర్తి చేసేసారు. ఇది పరస్పరం భావయంత అని అంటే వాళ్ళంతటి వాళ్ళు తినకుండా ఇతరులకి వీళ్ళు పెట్టారు, వాళ్ళ ఇష్టలలో ఉన్నటువంటి భోజనాన్ని వీళ్ళకి పెట్టారు. ఈ ప్రకారంగా అందరికీ కూడా కడుపు నిండింది. ఎందుకు చెప్తున్నాం ఇది అని అంటే, ఇలా పరస్పర సహకారం అనేటువంటిది ఉన్నప్పుడు ఇద్దరు ప్రయోజనాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసం. అందుకనే మానవులు దేవతలని పూజించాలి, దేవతలేమో మానవులకు కావాల్సినటువంటి కోరికలను తీరుస్తూ ఉండాలి, అలాగనే ఈ పరమ శ్రేయస్సుని కూడా అందించాలి. ఈ ప్రకారంగా ఒకరికొకరు సహకరించుకోవాలి, అప్పుడే పరమ శ్రేయస్సుని పొందుతారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు భగవానుడు. అయితే మరి యజ్ఞభావంతో తృప్తిపరచాలి దేవతలను అన్నారు కదా, ఎలా తృప్తిపరచాలి, లోకహితార్థంగా ఏ రకమైనటువంటి స్వార్థ భావన లేకుండా నిస్వార్థంగా త్యాగభావంతో భగవత్ప్రీతికరంగా మనం కర్మలు చేయటమే దేవతల్ని తృప్తిపరచటం. అయితే దీంట్లో స్వార్థం ఉండకూడదు, త్యాగభావం ఉండాలి. స్వార్థం త్యాగం రెండు ఆపోజిట్, స్వార్థమేమో ఉండకూడదు, త్యాగభావమేమో ఉండాలి. ఈ ప్రకారంగా యజ్ఞకర్మల ద్వారా దేవతల్ని ఆరాధించకుండా దేవతలకి ఏమి కూడా చేయకుండా ఏ రకమైనటువంటి త్యాగ భావన లేకుండా స్వార్థపూరితమైనటువంటి మనస్సుతో నేను సంపాదించుకున్నాను అది నేనే తినాలి, ఇతరులకి ఏమి పెట్టకూడదు, నలిచి నామం పెట్టకూడదు అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళకి భగవంతుడు మరి ఏమని బిరుదునిస్తున్నాడో వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 12వ శ్లోకం చూడండి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. దేవాన్ అనేన భావయత, ఇష్టాన్ భోగాన్ హివో దేవ. ఇష్టాన్ భోగాన్, ఇష్టమైనటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టమైనటువంటి భోగాల్ని భగవంతుడు లేదా దేవతలు
మనకి ఇస్తారు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు మనం చెప్పుకోవటం జరిగింది. అయితే ఎప్పుడు యజ్ఞభావితాః యజ్ఞం చేత ఆరాధించబడినప్పుడు, అంటే యజ్ఞం చేత దేవతల్ని కనుక ఆరాధించినట్లయితే దేవాః ఆ దేవతలు వహ మీకు ఇష్టాన్ భోగాన్ దాస్యంతే, ఇష్టభోగాలన్నింటినీ కూడా మీకు ఇస్తారు. తైర్దత్త తైహి దత్తాః ఏభ్యః తైహి వారి చేత దత్త ఇవ్వబడినటువంటి ఏభ్యః ఆ భోగ్య వస్తువులు నా ప్రదాయభ్యః వాళ్ళకి సమర్పించకుండా యో భుంక్తే ఎవరైతే తింటారో సహా అటువంటి వాళ్ళు తేన ఏవహ వాళ్ళు దొంగలే చోర్లే అన్నారు. ఇది అంటే యజ్ఞం చేత దేవతల్ని ఆరాధించమన్నారు. అంటే త్యాగభావంతో వాళ్ళకి నువ్వు సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడు వాళ్ళేమో నీకేదో ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి దాన్ని భగవంతుడికి సమర్పించకుండా కనుక తింటే నీవు చోరుడివి దొంగవి అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది తమంతటి తాముగా తమ స్వార్థం కోసం మాత్రమే ఉపయోగించుకునేటువంటి వాళ్ళు, అంటే భగవంతుడిచ్చినటువంటి వాటిని స్వార్థం కోసం వినియోగించుకునేటువంటి వాళ్ళు దొంగలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. మోక్షం అనేటువంటి పరమ శ్రేయస్సుని మనం గనక పొందాలి అని అంటే యజ్ఞభావంతో త్యాగబుద్ధితో దేవతల్ని గురువుల్ని పితరుల్ని అతిథుల్ని తృప్తిపరచాలి అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇది భగవంతుడి యొక్క ఆదేశం, బ్రహ్మదేవుడి యొక్క ఇష్టకార్యం. మరి భగవంతుడి యొక్క ఆదేశాన్ని కనుక పాటించకపోతే, పాటించడం మన పరమ కర్తవ్యం, మరి పాటించకపోతేనో? పాటించకపోతే ఏం జరుగుతుందో గట్టిగా చెప్పటం ద్వారా అయ్యా మీరందరూ కూడా భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించండి అని భగవానుడు నొక్కి చెబుతున్నాడు. ఇక్కడ ఊరికినే పాటించండి అని అంటే ఆ పాటిస్తే పాటిద్దాం లేకపోతే లేదనుకుంటారు. పాటించకపోతే ఇదిగో ఇది మీకు నష్టం అని చెబితే అమ్మో ఇంత నష్టం ఉందా వద్దులే పాటిద్దాం అనేటువంటి భావన వస్తుంది. అంటే పాటించేటట్టుగా మనల్ని చేయటం కోసం అని చెప్పి పాటించకపోతే మనకిచ్చేటువంటి బిరుదు మన యొక్క స్థితి ఏమిటో ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. అందుకని ఎవరైతే కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఉంటారో అదిగో వాళ్ళకి వచ్చేటువంటి పేరు ఏమిటో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? భగవంతుడికి సమర్పించకుండా, భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని భగవంతుడికి సమర్పించకుండా నువ్వు గనక తిన్నట్టయితే నీవు దొంగవి అని అంటున్నాడు. అసలు దొంగ అంటే ఎవరు మనం ఇది తెలుసుకోవాలి. దొంగ అంటే ఎవరు? ఇతరుల యొక్క వస్తువుల్ని వాళ్ళకి తెలియకుండా తీసుకునేవాడు, వాళ్ళకి చెప్పకుండా తీసుకునేటువంటి వాడు, లేదా తగినటువంటి ధర చెల్లించకుండా తీసుకునేవాడు. ఏదో షాపులోకి పోయారనుకోండి, అదంతా ఇదంతా ఇదంతా అదంతా అది అట్లుంది ఇట్లుంది అద్దెస్తురా ఇద్దెస్తురా అని పదిసార్లు దిప్పి వాళ్ళని ఏదో ఒక వస్తువు జేబులో పెట్టుకొని వచ్చేసాడు అనుకోండి, వాడిని దొంగ అంటారు. అలానే ఇక్కడ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని భగవంతుడికి సమర్పించకుండా ఎవరైతే తింటారో అదిగో అటువంటి వాళ్ళు దొంగలే అంటున్నాడు. మరి మనం తినేటువంటి ఆహారం కానీ, తాగేటువంటి నీరు కానీ, పీల్చేటువంటి గాలి కానీ ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారు అని అంటే భగవంతుడే ఇస్తున్నాడు. మనం తినేటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి నుంచి వస్తున్నది. భూమి ఎవరిచ్చారు? మా తాత కొనిచ్చాడండి అని చెబుతాడు. నీ తాత కొన్నా తండ్రి కొన్నా ముత్తాత కొన్నా ఎవరు కొన్నా భూమి మాత్రం అక్కడే ఉంది. వాళ్ళేమో కొంటున్నారు పోతున్నారు, రిజిస్టర్ ఆఫీసులో పేర్లు మారుతున్నాయి కానీ వాళ్ళెవరు ఉండరు. కానీ అసలు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ముత్తాత కానీ తాత కానీ ఎవరైనా తీసుకొని వచ్చాడా ఎక్కడి నుంచన్నా? భగవంతుడిచ్చినటువంటి.
కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి భూమిలో నుంచి వచ్చినటువంటి ఆహారం భగవంతుడు ఇచ్చినటువంటి ఆహారమే. మరి గాలిని ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించరా? ఇది కూడా భగవంతుడే. మరి నీటిని ఎవరు సృష్టించారు? ఆయనే. మరి చెట్లు ఎవరు సృష్టించారు? ఇప్పుడంటే మనం ఏదో విత్తనం వేసాం, మరి విత్తనం ఎక్కడిది? చెట్టు నుంచి వచ్చింది. చెట్టు ఎక్కడిది? విత్తనం నుంచి వచ్చింది. మరి విత్తనం ఆ చెట్టు ముందు ఉండాలి కదా, మరి అది ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారం, మనం తీసుకునేటువంటి పండ్లు, మనం తీసుకునేటువంటి నీరు, మనం పీల్చేటువంటి గాలి, అన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటివే. ఇదే మనం ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుంటున్నామో ఆలోచించాలి. హాయిగా గబగబా తినేస్తున్నాం కానీ ఇది భగవంతుడి యొక్క ప్రసాదం అనేటువంటి భావన మనకు ఉందా అంటే లేదు. ఇవన్నీ కూడా నిజంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటివి. మరి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వాటిని భగవంతుడికి సమర్పించొద్దు, భగవంతుడికి చెప్పొద్దు. ఏమయ్యా నువ్వు ఇచ్చినటువంటి దాన్ని హాయిగా తింటున్నాను థ్యాంక్స్ అని అనొద్దు. ఆ థ్యాంక్స్ అంటాం మనకి చేత కావటంలా, అదే సమర్పణ భావం. కాబట్టి భగవంతుడికి సమర్పించాల. ఆయన ఏమండి మీరు బాగానే ఉందండి, భగవంతుడికి సమర్పించాలన్నారు, ఏదండి ఆయన చూపించండి నేను సమర్పిస్తాను. ఆయన మన ఎదురుగా ఉంటే మనం సమర్పించవచ్చండి, లేడు కదా. అందుకని మనం ఏం చేస్తాం, అందుకని గబగబా నోట్లో పెట్టేసుకుందాం అని అనుకోకూడదు. ఎందుకని అంటే భగవంతుడు ఇక్కడ లేకపోయినా భగవత్స్వరూపులైనటువంటి ప్రాణులు, మానవులు, కొన్ని ప్రాణులు ఉన్నాయి కాబట్టి వాటికి మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడు ఎదురుగా లేకపోయినప్పటికీ కూడా భగవత్స్వరూపులైనటువంటి ప్రాణులకు సమర్పించి మనం భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించినట్లయితే అప్పుడు సమర్పణ భావం మనకు ఉన్నట్టు. మరి ప్రాణులంటే ఎవరికి ఇవ్వాలండి? మా ఇంట్లో మా అబ్బాయికి ఇచ్చాను, మా అమ్మాయికి ఇచ్చాను, మా కోడలికి ఇచ్చాను, కొడుక్కి ఇచ్చాను, నా భార్యకి ఇచ్చాను, నా తల్లికి తండ్రికి, కాబట్టి ప్రాణులకి సమర్పిస్తాను. వాళ్ళకి ఇస్తే నువ్వు ప్రాణులకు సమర్పించినట్టు కాదు, ఇదంతా కూడా స్వార్థమే. నా వాళ్ళు అనుకునే వాళ్ళకి కాకుండా ఎవరికి ఇస్తావో అప్పుడు చూసుకో, అది ఆలోచన. అందుకనే ఇందాక కొంతమందిని చెప్పాం, అదిగో అలాంటి వాళ్ళకి మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సమర్పణ భావం లేకుండా కనుక నువ్వు ఆరగిస్తే సమాజం దృష్ట్యా నువ్వు కలెక్టర్ కావచ్చు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఒక సుప్రీంకోర్టు జడ్జివి కావచ్చు, రాష్ట్రాన్ని ఏలేటువంటి ముఖ్యమంత్రివి కావచ్చు, దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రివి కావచ్చు, రాష్ట్రపతివి కావచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో దొంగవి. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని భగవంతుడికి సమర్పించి మనం తీసుకోవాలి. మనం గనక అలా ఇవ్వకుండా మనంతట మనం గనక తీసుకున్నట్లయితే మరి మనం దొంగలం అవుతాం. మరి దొంగలైతే చిక్కితే శిక్షించాలి కదా, కాబట్టి భగవంతుడికి చిక్కకుండా తప్పించుకోవటం వీలు కాబట్టి భగవంతుడు శిక్షిస్తాడు. ఏమండి భగవంతుడు ఎట్లా శిక్షిస్తాడు మనల్ని? నేను ఎప్పుడు కూడా భగవంతుడిని తలుచుకోకుండా రోజు తింటున్నాను, నన్ను ఏ శిక్షించలేదు అని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, ప్రకృతి వనరులన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటివి. అరణ్యాలు కానీ, పర్వతాలు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, జంతుజాలం కానీ, గాలి కానీ, నీరు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ, ఖనిజాలు కానీ, బంగారం కానీ, వృక్షాలు కానీ, ఇవన్నీ కూడా సృష్టిలో భగవంతుడు మనకి ఇచ్చినటువంటివే. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే మానవులు ఉపయోగించుకోవటం కోసమే ఇచ్చారు. ఈ చెప్పినటువంటి అన్నింటినీ కూడా మానవులు ఉపయోగించుకుంటున్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని మానవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆ ఉపయోగించుకునేటువంటి వాడు కొంత కృతజ్ఞతాభావం చూపించొద్దు? ఆ కృతజ్ఞతాభావం లేకపోతే, ఆ సమర్పణ భావం కనుక లేకపోయినట్లయితే వాటిని కనుక దాచుకున్నా దోచుకున్నా ఏం చేసినా నువ్వు దొంగ అవుతావు. అందుకనే అరణ్యాలను కనుక కొట్టేస్తే మళ్ళీ చెట్లు నాటాలి, లేకపోతే వాతావరణంలో సమతుల్యం దెబ్బతింటుంది. అదే ప్రకారంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతిని నాశనం చేసేటువంటి అధికారం మనకి లేదు.
జంతుజాలం కనుక నాశనం అయిపోతూ ఉంటే వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఇవి మనం చేయకపోవటం వల్లనే భూకంపాలు రావాల్సినటువంటి సమయంలో రాకుండా ఉండేటువంటి తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా వచ్చి మనల్ని శిక్షిస్తూ ఉన్నాయి. అదే నన్ను చేయలేదులేని, నన్ను శిక్షించలేదని అనుకుంటాం కాదు, మానవుల్ని శిక్షిస్తూ ఉంటాయి. కాబట్టి చెట్లు నరికితే చెట్లను పెంచాలి, పంటలు పండిస్తే భూసారం తగ్గిపోద్ది కాబట్టి దానికి మళ్ళీ ఎరువులు వేయాలి, వన్యమృగాలు కనుక నశిస్తూ ఉన్నట్లయితే వాటిని సంరక్షించాలి, గాలిని కానీ నీటిని కానీ వీటిని స్వచ్ఛంగా ఉంచాలి. ఇదే మనం చేయవలసినటువంటి సమర్పణ భావం. దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలుస్తుంది, మనకున్నటువంటి దాన్ని, అది డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, వాటిని ఇతరులతో కలిసి అనుభవించాలి, ఇతరులతో కలిసి పంచుకోవాలి, అప్పుడే ఇది సమర్పణ భావం అవుతుంది. సమాజానికి ఎంతో కొంతను ఉపయోగపడాలి, అప్పుడే ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది, నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఒక్కడే అనుభవించాలని అనుకున్నా, ఒక్కడే బాగుపడాలని అనుకున్నా, ఇతరులతో కలవకుండా స్వార్థమే పరమార్థంగా జీవించాలనుకున్నా నీవు దొంగ అవుతావు అని భగవానుడు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా స్వార్థపరాయణులు కాకుండా తోటివాడికి సాయపడుతూ విద్యుక్త ధర్మం నిర్వర్తిస్తూ ఇలాంటి అవకాశం, అంటే భగవంతుడికి మనం సమర్పించేటువంటి అవకాశం నాకు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాలి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, ఎవరైనా ఏదైనా గనక ఇతరులకు గనక ఇచ్చినట్లయితే పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తాడు. భారతదేశంలో ఒక ఉన్నటువంటి ఆచారం ఏమిటంటే ఇచ్చేటువంటి వాడు పుచ్చుకున్నవాడికి థ్యాంక్స్ చెప్తాడు, అంటే నమస్కారం పెడతాడు. ఎందుకని అంటే నా దగ్గర ఉన్నటువంటి దాన్ని నీకు ఇస్తూ సద్వినియోగం పరుచుకునేటువంటి అవకాశం, భగవంతుడికి సమర్పించుకునేటువంటి అవకాశం, భగవత్ స్వరూపమైనటువంటి వారికి సమర్పించుకునే అవకాశం నాకు లభించింది అనేటువంటి సంతోషంతో, తృప్తితో అలా అతనికి నమస్కారం చేస్తాడు. ఇచ్చి నమస్కారం చేయటం మన సంస్కృతి, పుచ్చుకొని నమస్కారం చేయటం వాళ్ళ సంస్కృతి. కాబట్టి ఇలా సమర్పణ భావం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. మరి ఇలా భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని భగవంతుడికి సమర్పించి భుజిస్తే ఏమిటి ప్రయోజనం, సమర్పించకపోతే ఏమిటి నష్టం అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అదేమిటో మనం రేపు చెప్పుకుందాం.